నమస్కారం. ఏసీఎం న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తలు. పేద విద్యార్థుల తల్లిదండ్రులకు చేతినిచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఏలూరు సమీపంలోని సత్రంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఆయన అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులను అందజేసి మాట్లాడారు. పేద కుటుంబానికి చెందిన పిల్లలు కూడా విద్యలో ఉన్నత స్థాయిలో ఉండాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని నాని తెలిపారు. 3 దశల్లో అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తామని, జిల్లా వ్యాప్తంగా సుమారు 503 కోట్ల రూపాయలను ఈ పథకం ద్వారా విద్యార్థులకు చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నామని, అర్హత గల ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఖాతాకు సంవత్సరానికి 15,000 రూపాయలు జమ చేస్తామని నాని పేర్కొన్నారు. పేద పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవటానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా విద్యాశాఖాధికారి సివి రేణుక తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మ ఒడి పథకం కింద ప్రతి విద్యార్థికి 15,000 వంతున గురువారం వారి ఖాతాల్లో జమ చేశారని తనకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం నియోజకవర్గ స్థాయిలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. నియోజకవర్గంలో 22,481 మందికి 33,60,000 రూపాయలు జమైనట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ చకచక అమలు చేస్తుంటే ప్రతిపక్షాల వారు మాట్లాడలేక తలలు దించుకుంటున్నారని అన్నారు. గతంలో 1,00,000,000 రూపాయల నిధులు ప్రభుత్వం విడుదల చేస్తే 70,00,000 రూపాయలు గత పాలకులు దోచుకునేవారని, 30,00,000 రూపాయలు మాత్రమే ప్రజల వద్దకు చేరేదని అన్నారు. మట్టిని ఇసుకను సైతం దోచుకున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారని అన్నారు. పూర్తి ఫీజులు రీఎంబర్స్మెంట్ను ఈ ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు. 2 నెలల్లో అతిథులు డ్రైన్ల సమస్య పరిష్కారం కాగలదని అన్నారు. జూనియర్ కళాశాల భవనాలను త్వరితంగా నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత 5 సంవత్సరాల్లో విద్యార్థులు చాలీ చాలని వసతితో అవస్థలు పడ్డారని అన్నారు. గత పాలకులు అతిథులపై వివక్షత చూపారని విమర్శించారు. నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జగనన్నకు మహిళలు అండగా నిలబడాలని అన్నారు. అత్తిలిని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దగలనని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి పాఠశాలల ఉపాధ్యాయుల తరఫున సత్కరించారు. అత్తిలి ఎంపీడీఓ బి వీరస్వామి అధ్యక్షత వహించారు. వైసీపీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారుమూరి అమ్మ ఒడి పథకానికి చెందిన చెక్కును విడుదల చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బుద్ధరాతి భరణి ప్రసాద్, పైబొమ్మి సత్యనారాయణ, ఆకుల చిన్నబాబు, కంకటాల సతీష్, కాసిగారి అబ్బులు, మహమ్మద్ అభిబుద్ది, పెన్మత్స రామరాజు, పెన్మత్స సుబ్బరాజు, కోనపరెడ్డి జయరాజు, నియోజకవర్గంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ఊరిలో అమ్మ ఒడి ఈ కార్యక్రమాన్ని మన ఇవాళ మన 3 స్కూల్స్ నుంచి కూడా స్టార్ట్ చేసుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
మన నియోజకవర్గం మొత్తం అత్తిలి మండలం వచ్చేటప్పటికి 5483 మంది పిల్లలకి తల్లులకి మరి 15,000 రూపాయలు చెప్పిన ఈ రోజున ఆల్రెడీ అకౌంట్లో పడిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే తణుకు మండల్ అండ్ రూరల్ కలిపి 11,296 మందికి 15,000 చెప్పిన వాళ్ళకి అకౌంట్లో పడిందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఇరగవరం మండలం 5,641 మందికి టోటల్గా 22,420 మంది తల్లులకి ఇవాళ 15,000 రూపాయలు చెప్పిన 33 కోట్ల 60 లక్షల రూపాయలు ఇవాళ అకౌంట్లో మన నియోజకవర్గ తల్లులకి పడినాయి అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఇది కల అనుకుంటున్నారా నిజం అనుకుంటున్నారా? నిజం. ఇవాళ ఇది కల నిజమని అనుకుంటున్నారు అందరూ. ప్రతిపక్ష నాయకులు అయితే తల దించుకుని పడుకున్నారు. ఏంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 6 నెలలు దాటింది, ఇన్ని సంక్షేమ పథకాల ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఈ డబ్బు ఎలా ఇస్తున్నాడు? నేను కూడా అనుకున్నాను ఇంత డబ్బు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వేస్తాం. ఇంతకుముందు మళ్ళీ మీకు డబ్బు కావాలంటే ఆళ్ళ చుట్టూ ఏళ్ళ చుట్టూ తిరిగేది, నాకు అమ్మఒడి రాయండి అమ్మఒడి రాయండి అని. ఇవాళ నా తల్లులు, నా రైతన్నలు, నా యువత అందరూ బాగుండాలి. వాళ్ళు ఎక్కడపక్కడే అక్కడ తిరగనకుండా వాలంటీర్స్ని పెట్టి ఆ వాలంటీర్స్ని డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చి మీ వివరాలు సేకరించి మీ అకౌంట్లు తీసుకుని డైరెక్ట్గా సూటీ చేసి ఇవాళ మీ అకౌంట్కి వచ్చిందంటే వాలంటీర్స్ వర్క్ అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. 22,000 చిల్లర మందిలో 6,000 మందికి పెండింగ్ ఉన్నాయమ్మా, కంగారు పడ అవసరం లేదు, అది కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మీరు ఎక్కడన్నా కరెంటు ప్రైవేట్ ఇంట్లో ఉండి మీ పేరు మీద మీటర్ తీసుకున్నారనుకో, వాళ్ళకి ఆగిని అది రాటిఫికేషన్ చేస్తున్నారు. మీ పేరు మీద ఎవరన్నా కారు కొనుక్కుంటే ఆ కారు ఉందని చూపిస్తుంది, దాన్ని రాటిఫికేషన్ చేసి ఇట్లాంటి కొన్ని షరతులతో ఉన్నాయి. ఆ షరతులకి లోపడిన వాళ్ళందరికీ వచ్చినాయి అవి. కొన్ని ఇప్పుడు మీకు ఈ 6,000 మందికి కూడా సూటీ చేసి మీ అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది పిల్లల్ని తల్లులు చదివించలేక ఏ ఇంట్లోనో పనికో, ఏ పిల్లల్లో బాలేరుతనమో, ఏ హోటల్లోనో కప్పులు తీసేగానో, ఏ రకంగానో ఏదో పనులు పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ బిడ్డల పరిస్థితి అలా ఉండకూడదు, ఆ బిడ్డలు చదువుకోవాలి. ఆ పిల్లలకి నేను మామయ్య అవుతానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నేను చదివిస్తానంటున్నాడు నా ఆడపడిచిన పిల్లల్ని. డాక్టర్లు చదివినా, ఇంజనీర్లు చదివినా, ఏం చదివినా నాది బాధ్యత, నేను చదివిస్తాను ఈ పిల్లల్ని. వాళ్ళ తండ్రి కన్నా 4 అడుగులు ముందుకేసి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఇంజనీరింగ్ డిగ్రీ ఏం చదివినా సరే పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తోటి వాళ్ళకి 20,000 రూపాయలు ఖర్చులకు కూడా ఇచ్చి సంవత్సరానికి డాక్టర్లకి ఇంజనీర్లకి చదివిస్తున్నాడంటే గ్రేట్. ఇది మామూలు మాటలు కాదు. ఎంత కష్టపడుతున్నాడో రాత్రి పగళ్ళు. ఇలాంటి పథకాలన్నీ కూడా మీకు అందేలా చేయటానికి ఒక క్లిక్ నొక్కితే మీ అకౌంట్లో పడిపోవటానికి ఒక రోజులో అయ్యే పని కాదు. ఇది అహర్నిశలు ప్రతి పథకం మీద కూడా దృష్టి పెట్టి ఎంత కష్టపడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మన అత్తిలి గ్రామానికి వచ్చేటప్పటికీ ఇవాళ సిసి రోడ్లు పోస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు 9 కోట్ల రూపాయలు సిసి రోడ్లు, 18 కోట్ల రూపాయలు సిసి ట్రైన్లు, 27 కోట్ల రూపాయలు 3 కోట్ల సచివాలయాలు, 30 లక్షల రూపాయల వాటర్ వర్క్స్, ఇవన్నీ కూడా ఈ 6.5 నెలల్లో నేను చేయగలుగుతున్నానంటే, మీకు అందించగలుగుతున్నానంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు అత్తిలి మండలంలో 30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు తణుకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.
గురువారం అతిలి మండలంలోని 14 గ్రామాల్లో 21 కోట్ల రూపాయల పైబడిన ఖర్చుతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే కారుమూరి మాట్లాడుతూ గత పాలకులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పేరుతో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. సరైన డ్రైనేజీ సదుపాయం లేకపోవటం వల్లే డెంగ్యూ తదితర రోగాలు వస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలో పులివెందులతో పోటీ పడే విధంగా తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. మొత్తం తణుకు నియోజకవర్గంలో 120 కోట్ల విలువ చేసే సీసీ రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం డ్వాక్రా మహిళలకు 1276 గ్రూపులకు 2,88,76,000 వడ్డీ మంజూరైనట్లు తెలిపారు. 4 విడతల్లో మహిళలకు రుణమాఫీ జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హత గల ప్రతి కుటుంబానికి ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని అన్నారు. తనకు ప్రజలే దేవుళ్ళని, వారే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలని కోరారు. మండలంలో 11,55,00,000తో చేపట్టే డ్రైన్లకు, 15.5 లక్షలతో చేపట్టే నీటి పథకాలకు, 3,20,00,000తో చేపట్టే సచివాలయ భవనాలకు, 6,10,00,000తో చేపట్టే సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే కారుమూరి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధరాతి భరణి ప్రసాద్, మండల వైసీపీ అధ్యక్షుడు పైపోయిన సత్యనారాయణ, పట్టణ వైసీపీ అధ్యక్షుడు ఆకుల చిన్నబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్లు కందుల సత్యనారాయణ, కోనపరెడ్డి జయరాజు, దాసిరెడ్డి భగవాన్, రంభా సూరిబాబు, కంకటాల సతీష్, కాసుగాని అబ్బులు చిన్న, రాగిరెడ్డి రాజేంద్ర ప్రసాద్, వెలగల ఆమిరెడ్డి, సత్యపండిరెడ్డి, ఎస్వీఎస్ రెడ్డి, శ్రీరామారెడ్డి, సూర్జెట్టి రాజేంద్ర ప్రసాద్, మన్యం దానారావు, వెలగల సుదర్శన్ రెడ్డి, మక్కా సూర్యనారాయణ, రాయుడు ధర్మారావు, మద్దల శ్రీనివాస్, ఆకుల పండుస్వామి, సింగంశెట్టి శ్రీనివాస్, మహమ్మద్ హబీబుద్దీన్, ఎంపీడీఓ బి వీరాస్వామి, తహసీల్దార్ ఎంవి తిలక్, విస్తరణాధికారి బి కృష్ణ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాస్, ఏఈ శక్తేశ్వరరావు, పంచాయతీరాజ్ ఏఈ చైతన్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే కారుమూరికి ఘన స్వాగతం పలికారు. తొలుత మంచిలో 60 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్ కు, 50 లక్షలతో చేపట్టే సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే కారుమూరి శంకుస్థాపన చేశారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరవల్లిలో 40 లక్షలతో నిర్మించే సచివాలయ భవనానికి, 30 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు ఎమ్మెల్యే కారుమూరి శంకుస్థాపన చేశారు. దంతపల్లిలో 37 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్ కు శంకుస్థాపన చేశారు. ఉనికిలలో 50 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్ కు, 10 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఎల్లపురంలో 30 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్ కు, 40 లక్షలతో నిర్మించే సచివాలయ భవనానికి, 26 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. స్కిన్నెర్పురంలో 130 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్లకు, 5 లక్షలతో చేపట్టే నీటి పనులకు, 40 లక్షలతో నిర్మించే సచివాలయ భవనానికి, 27 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కారుమూరి శంకుస్థాపన చేశారు. కంచుమరులో 50 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్లకు, 46 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈడూరులో 150 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్లకు, 87.50 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కారుమూరి శంకుస్థాపన చేశారు. కొమ్మరులో 1,00,000,000తో చేపట్టే సీసీ డ్రైన్లకు, 3 లక్షలతో నీటి పనులకు, 40 లక్షలతో సచివాలయ భవనాలకు, 25 లక్షలతో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కారుమూరి శంకుస్థాపన చేశారు. పాలూరులో 60 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్లకు, 30 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఉరదాలపాలెంలో 1,16,00,000తో చేపట్టే సీసీ డ్రైన్లకు, 40 లక్షలతో చేపట్టే సచివాలయ భవనానికి, 54.5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. తిరుపతిపురంలో 89 లక్షలతో చేపట్టే సీసీ డ్రైన్లకు, 40 లక్షలతో చేపట్టే సచివాలయ భవనానికి, 63.25 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లకు కారుమూరి శంకుస్థాపన చేశారు. బల్లిపాడులో 1,80,00,000తో చేపట్టే సీసీ డ్రైన్లకు, 60 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గుమ్మంపాడులో 30 లక్షలతో చేపట్టే సీసీ డ్రైన్లకు, 40 లక్షలతో చేపట్టే సచివాలయ భవనానికి, 41.5 లక్షలతో చేపట్టే సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అలాగే ఎర్రనీలగుంటలో 15 లక్షలతో నిర్మించే సీసీ డ్రైన్ కు, వరిగడలో 58 లక్షలతో చేపట్టే సీసీ డ్రైన్ కు, 7.5 లక్షలతో నీటి పనులకు, 40 లక్షలతో సచివాలయ భవనానికి, 60 లక్షలతో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. మంచిలి గ్రామంలో 40 లక్షలు రూపాయలు ఈ రోజున మనం శంకుస్థాపన చేసుకున్నాం. దాంట్లో 80 లక్షలు సీసీ డ్రైన్లు, అలాగే సీసీ రోడ్లు 60 లక్షలు, తర్వాత మళ్ళీ 20 లక్షలు ఒకటి ఇచ్చాం.
అంటే మీకు 60 లక్షల రూపాయలు మీ గ్రామానికి ఇచ్చామమ్మా. 3 కోట్ల 84 లక్షలు 3 కోట్ల 84 లక్షలు 4 విడతల్లో మీకు రుణమాఫీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారమ్మా. దగ్గర దగ్గర సీసీ డ్రైన్ల నిర్మాణంకి 1,26,00,000 రూపాయలతో మనం డ్రైనేజీ చేసుకుంటున్నాం. అలాగే సీసీ రోడ్లు వచ్చేటికి 30 లక్షలు, గ్రామ సచివాలయం బిల్డింగ్కి 40 లక్షలు, మొత్తం 2,87,00,000తో మన ఈ గ్రామ అభివృద్ధి కార్యక్రమంలో 6 నెలల్లోనే మనం చేసుకుంటున్నామని చెప్పి గ్రామానికి సీసీ డ్రైన్ల కింద 50 లక్షలు ఇచ్చాం, సీసీ రోడ్ల కింద 10 లక్షలు ఇచ్చాం, 60 లక్షలు. అమ్మఒడి 375 మందికి ఇవాళ మీరు 11.5 కప్పులు పడతాయి అమ్మఒడి, 15,000 రూపాయలు చెప్పండి. అలాగే 14 లక్షలు చొప్పున వడ్డీ కూడా ఆల్రెడీ పడింది మీకు. అలాగే 2,63,00,000 రూపాయలు రుణమాఫీ అవుతుంది. 2,63,00,000, ఇది చరిత్ర కదా. డ్వాక్రా రుణమాఫీ 3 కోట్లు, మీ గ్రామానికి డ్వాక్రా రుణం 3 కోట్లు 4 విడతల్లో చేస్తున్నారు. ఇవాళ అమ్మఒడి ఉంది, అమ్మఒడి వచ్చేటప్పటికి మీ గ్రామానికి 217 మందికి సెలెక్ట్ అయ్యారు. 217 మందికి 15,000 చొప్పున అటెండ్ అయినప్పుడు అది ఇంకో పవర్ మీకు అకౌంట్లోకి వచ్చేస్తాయి. మరి ఇట్లాంటి కార్యక్రమాలు చరిత్రాత్మకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ 1,000 రూపాయల తర్వాత ఎంత వైద్యమైనా సరే నేను భరిస్తాను. ఇంతకుముందు 512 జబ్బులకే ఉండేది ఆరోగ్యశ్రీ, ఇవాళ 2,019 జబ్బులు పెట్టాడు. అమ్మ ఒడికి మీ ఊరికి 296 మంది సెలెక్ట్ అయ్యారు. మీ పిల్లల తరఫున ఆల్రెడీ మీ అకౌంట్లో పడిపోయి ఉంటాయి 11:30, 12 మధ్యలో 11 గంటలు అన్నారు. ఇంకో గంట అకౌంట్లో అమ్మఒడి 15,000 చొప్పున మీ అకౌంట్లో వేస్తున్నారు. తణుకు శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గురువారం అతిలి మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా పలు దేవాలయాలను దర్శించారు. స్కిన్నరపురం గ్రామంలో గల గ్రామ దేవతలను దర్శించారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. వైసీపీ నాయకులు ఆయన వెంట పాల్గొన్నారు. కొమ్మరి గ్రామంలోని శివాలయాన్ని ఎమ్మెల్యే కారుమూరి దర్శించారు. ఆలయ అర్చకులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే వృదాలపాలెంలో రోడ్డు పక్కన ఉన్న కనకదుర్గమ్మ, సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, వినాయక స్వామి ఆలయాన్ని దర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు భద్రాద్రి భరణి ప్రసాద్, పైబోయిన సత్యనారాయణ, మద్దాల శ్రీనివాస్, సింగంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సునీల్ కుమార్ రామధేయస్య ఆయురారోగ్య శ్రీయజనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యా ముఖేతయా మధో పూర్ణం దదాతి మధవ్యో సా సమర్పయామి.
ఓం రాజా దేవానాం వసంతి వసంతి దేవానాం దీర్ఘం వసవో వసవో దీర్ఘం ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంచిలి కొమ్మర అతలి గ్రామాల్లో ముగ్గురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లను తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గురువారం అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాగిరెడ్డి రాజేంద్ర ప్రసాద్, సత్యపాండ రెడ్డి, మన్యం దానారావు, వెలగల సుదర్శన్ రెడ్డి, పైబైన సత్యనారాయణ, ఆకుల చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి రైల్వే స్టేషన్ రోడ్డులో గల బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గల అయ్యప్ప ఆలయం నుండి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముగ్గురు అయ్యప్ప స్వాములు శుక్రవారం శబరిమల వెళ్తున్నట్లు ఆలయ అర్చకుడు వాడపల్లి సత్యనారాయణాచార్యులు తెలిపారు. గురుస్వామి కందుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇరుముడులు కట్టుకుని వెళ్తారని అన్నారు. ఈ సందర్భంగా ఈ సంవత్సరం జ్యోతి దర్శనం 15వ తేదీన ఉంటుందని అన్నారు. అమరావతి రైతుల దీక్షకు మద్దతు తెలపడానికి వెళ్తున్న టీడీపీ అధినేత చంద్రబాబును అఖిలపక్ష నాయకులను అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం వారు అత్తిలి బస్టాండ్ వద్ద ధర్నా జరిపారు. తెలుగుదేశం మండల శాఖ అధ్యక్షుడు ఆనాల ఆదినారాయణరావు, దాసం బాబ్జీ, దిర్శాల భీమరాజు, అడ్డాల సాయిబాబా, బోడపాటి సూర్యచంద్రు, చిట్టాల పార్వతి తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. చాలా ఆందోళనగా ఆవేదనగా ఉన్నారు. రాజధానిని అమరావతి నుంచి తీసుకుపోయి కర్నూలులో, అలాగే విశాఖపట్నంలో, అలాగే విజయవాడలో ఇలా వికేంద్రీకరణ చేస్తామంటున్న జగన్ గారి మొండి వైఖరిని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఆ రోజున ప్రజా రాజధానిగా అమరావతిని నిర్ణయించి ప్రజలను, రైతులను ఆనాటి సీఎం గారు కోరిన వెంటనే 33,000 ఎకరాలు ఇచ్చి ఆ రోజున అమరావతికి సహకరించిన రైతులందరూ కూడా ఈ రోజున నడి రోడ్డు మీద ఎండలో ఆందోళనలో ఉన్నారు. 6 నెలల్లో ఇంత రాక్షస పాలన ప్రజలు ఏనాడు కూడా చవి చూడలేదు. రాజధాని అమరావతి ఏం పాపం చేసిందని చెప్పి అమరావతి నుంచి వేరే చోట మళ్ళిస్తున్నారని చెప్పి మేమందరం కూడా కోరుతున్నాం. రాయలసీమకి విజయవాడే దూరం ఉందంటే మరలా ఇంకా దూరమైన విశాఖపట్నంలో రాజధాని పెట్టాలనుకోవడం చాలా అవివేకమైన చర్య. వారి స్వప్రయోజనాలకి, వారు అక్కడ కొనుక్కున్న భూములకి విలువ పెంచుకోవడం కోసం ఈ రాజధానిని అక్కడ తరలిస్తున్నారు తప్ప ప్రజల మీద ఏమాత్రం కూడా వారికి ప్రేమ కానీ ప్రజా ప్రయోజనాలు కానీ ఏమీ లేవని చెప్పి తెలియజేస్తూ అత్తిలి యాపిల్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గొబ్బెమ్మ పూజ, పొంగలి వంటకం, భోగిమంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, గాలిపటాలు, రంగవల్లులు, భోగిపళ్ళు, హరిదాసు కీర్తనలతో పాఠశాల హోరెత్తింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను, సిబ్బందిని పాఠశాల కరస్పాండెంట్ శంకు సతీష్ కుమార్ అభినందించారు.
చూసుకుంటే సుబ్బు గాడి తిప్పగాడ సన్న జాజు లేరుకుంటే పోటు గాడి తోటగాడ సన్ను గ్లాజు పెట్టుకుంటే జాతి రేపు పట్టుగాడ కొత్త జబ్బు రొత్తుకుంటే సింగు పూలు కంటూ తీసి కసు కసు కొట్టుకుంటే ముచ్చె ముళ్ళు ముక్కు పడక ముక్కు మీద పెట్టుకుంటే రోజు వంట చూడు తిప్పు చాకు చూడు తిప్పు చాకులో చూసి అయ్యాడు వంట సెవెన్ సిక్స్ అని వచ్చాడు అవ్వగానే బ్యాడ్ ఎంట తెచ్చినాడు మీ హ్యాండ్ ఇవ్వమంటూ తీసి పెట్టి చేసి వెళ్ళి వారికి అన్నాడు బాబా మా అక్కని చక్కగా చూస్తావా వస్తూ కట్టవుతూ బచ్చాదాన్న బచ్చుండదు వచ్చినమంటే సుట్టు ఇక్కడ సాగవు నైన్ చెక్కి డొక్కు బుల్లెట్ సందు సందున మందు కోసం ఎత్తుకుంటే రూటు చిరగట్టుకొని చెడు వీరు మెరిసినట్టు కందకిన బిర్యానీకి ఒక్క బిల్ల పెట్టినట్టు సంక్రాంతి సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అత్తిలిలో నిర్వహించే ముగ్గుల పోటీల్లో పాల్గొనే మహిళలు బాలికలు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని లయన్స్ క్లబ్ పిఆర్ఓ యాతన్ రాంబాబు గురువారం తెలిపారు. ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జూనియర్ సీనియర్స్ విభాగాల్లో ముగ్గుల పోటీలు జరుగుతాయని తెలిపారు. పోటీలో పాల్గొనే వారు తమ పేర్లను బ్యాంకు విధులు గల యాతన్ రాంబాబు స్టీల్ షాప్లో నమోదు చేసుకోవాలని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకంలో విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ కావటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అత్తిలి మండలం తిరుపతిపురం శివారు శివపురంలో ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సలాకుమార్ స్వామి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు తాళతాతారం వాసారుద్రయ్య తమ్మ బాలాజీ విశ్వనాథం సత్యనారాయణ సలాకోట నరసింహారావు విశ్వనాథం గురువేర్ భద్రరావు తదితరులు పాల్గొన్నారు. బల్లిపాడు ప్రాథమిక పాఠశాలలో జగనన్న అమ్మఒడి పథకాన్ని స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రారంభించారు. పిల్లలను పాఠశాలకు పంపిస్తున్న ప్రతి తల్లి ఖాతాకు 15,000 జమ అవుతున్నాయని పార్టీ నాయకులు పేర్కొన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా 12 లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా అమ్మఒడి పథకం లబ్ధిదారులకు రసీదులను అందజేశారు. కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు ఆకులపాటు స్వామి, మాజీ సర్పంచ్ ధనమూరి తాతాజీ, మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ధనమూరి తాతాజీ, మాజీ ఉప సర్పంచ్ కొమ్మర రామారావు, రాయడి ధర్మారావు, హెచ్ఎం గోపాలకృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీనారాయణపురం ఎంపీయూపీ పాఠశాలలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిపారు. తనుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు హాజరై భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మన సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకోవాలని చెప్పారు. పాఠశాల ఆవరణలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు హరిదాస వేషధారణ సంక్రాంతి గేయాలను ఆలపిస్తూ భోగిమంట చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంవి సుబ్బరాజు, పాఠశాల కమిటీ చైర్పర్సన్ బి వెంకట సచివతి, వైస్ చైర్మన్ బాలం ప్రసాద్, గ్రామస్తులు పొలమశెట్టి శ్రీనివాసరావు, సూరిశెట్టి రాజేంద్ర ప్రసాద్, మురళి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రైతుల దీక్షకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇతర అఖిలపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేశారంటూ తణుకు నరేంద్ర సెంటర్లో తెలుగుదేశం వారు ధర్నా జరిపారు. మాజీ మున్సిపల్ చైర్మన్లు దొమ్మెటి సుధాకర్, పరమే వెంకన్నబాబు, బావిలాల సరళాదేవి, కలగర వెంకటకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ బసవ రామకృష్ణ, పితాని మోహన్, గోపిశెట్టి రామకృష్ణ, చుక్కా సాయిబాబా, తాత్పూడి మార్తిరావు, పల్లప్రావు తదితరులు పాల్గొన్నారు. ఎప్పటికే మనం విభజించబడి అమరావతిని రాజధానిగా కొనసాగించాలని 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల అక్రమణ ఈ ప్రభుత్వానికి కనరావట్లేదు. ఎందుకంటే గత తెలుగుదేశం ప్రభుత్వానికి ఈ రాజధానికి సంబంధించి రాజధాని ఇక్కడే నిర్మించాలి అని ప్రభుత్వానికి ఉచితంగా 33,000 ఎకరాలు ఇచ్చారు. దాదాపుగా 23 గ్రామాల ప్రజలు ఇప్పుడు ఉన్న
ప్రభుత్వం ఈ రాజధానిని తరలించి దీన్ని మూడు ముక్కలు చేయాలని చెప్పేసి తలంచి అమరావతిని నాశనం చేసే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. అలాగే శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి రైతులను కానీ నాయకులను కానీ వారందరినీ కూడా ప్రభుత్వ జూలంతో ఈ ఉద్యమాన్ని అణచివేయాలనే దృక్పథంతో ఈ ప్రభుత్వం ఉంది. తణుకు వివేకానంద గ్లోబల్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ చిట్టూరు సుబ్బారు భోగి మంటలు వెలిగించారు. ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చేర్స్ పోటీలు, గాలిపటాలు ఎగురవేశారు. నందిగం సుధాకర్, సుబ్బారు, హెచ్ఎం కృష్ణసాయి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.